జరగదు జరగదురా వాడు ఒప్పుకోవడం అనేది జరగదు ఒప్పుకుంటాను అవునరా నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను బావా మావా బావా నువ్వు ఒప్పుకోకపోతే ఎక్కడ లక్ష రూపాయలు మిస్ అవుతావని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా కానీ నువ్వు ఒప్పుకోగానే మా కాస్కర్ అవార్డు వచ్చాను ఆనందం ఉంది బావా ఎవరు కావాలి ప్రకాష్ రాజ్ నేనే నేనే ప్రకాష్ రాజ్ని ఏంటే నిన్ను చంపమని ఆ జేపీ మాకు లక్ష రూపాయలు ఇచ్చాడన్నా అవునన్నా మాకు డబ్బు అవసరం ఆ జేపీకి నీ చావు అవసరం నేను తలుచుకుంటే నిజంగానే నిన్ను చంపేయగలం కానీ నిన్ను చంపాలని మాకు లేదన్నా ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో విలన్స్ కొరత ఎక్కువగా ఉంది కాబట్టి అవునన్నా నేను చెప్పేది నిజం ఓకే ఓకే నాకంత అర్థమైంది ఆ జేబీ నన్ను చంపితే లక్షిస్తానన్నాడు మీరు ఆయన చంపద్దు జస్ట్ నాకు అప్పగిస్తే చాలు 2 లక్షలు ఇస్తా మస్తాన్ సార్ సింగిల్ పేమెంట్ ఓకే అన్న బాగా ఆలోచించాను ఆ జేపీని మీకు అప్పగిస్తాను ఒకసారి ఆలోచించరా రే రండిరా తాగండి మస్తాన్ ఇది తీసుకో నా దగ్గర ఉందన్నా ఇది అడ్రస్ ప్రూఫ్ లేని ఫోన్ నువ్వు నాతో ఏం మాట్లాడాలన్నా దీంతోనే మాట్లాడాలి ఓకే రై రండిరా ఉంటామన్నా అన్నా ప్రకాష్ గారు ఎంతది లక్ష రూపాయలు ఇచ్చావు కదన్నా వీళ్ళేమో ఇక్కడ 2 లక్షలు తీసుకున్నారన్నా నేను పట్టిస్తాను సార్రా రండిరా రండి నీకు మతిపోయిందా వాంత అలా మాట్లాడవేంట్రా అలా మాట్లాడబట్టి ఇలా బయటకు వచ్చారా ఫోన్ ఎవరికి జేపీకి హలో పని అయిపోయిందన్నా ఇంటికి వచ్చేస్తా ఉన్నా ఇంటికాడికి వద్దురా పై ఇండియన్గా గుడాముందుగా గుడాం కాడికి రండి అలాగే అన్న నాన్నైతే రండిరా నువ్వు పని చెప్తారా అరే 4 గంటలు రాయ్ కడుపులో ఎలుకలు తిరుగుతున్నాను వెనక్కి వెళ్ళాడన్న అరే ఇప్పుడే ఒక మంది అద్దిన తర్వాతనే కడిపేట చేసింది మీరు ఇచ్చిన పని ఫినిష్ అయిపోయింది మిగతా బ్యాలెన్స్ ఇస్తే తీసుకెళ్ళిపోతారా అవునన్నా అప్పుడెట్లయిందిరా మీ పని నన్ను తీసుకపోయానికి అప్ప చెప్తా కదా మీ పని చేతిలో బ్లేడ్లు ఉన్నాయని చెవులో పూలు పెట్టకురా ఇప్పుడే ఫోన్ వచ్చిందన్నా మన శత్రువు ప్రకాష్ రాజు బాబులో చచ్చిపోయాడు సుభాష్ తమ్ముడు ఆడిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మిమ్మల్ని నమ్మలేకపోయినా మీకేం అవసరం ఉన్నాయి జేపీ అన్న ఉన్నాడని గుర్తు చేసుకోరు బ్యాలెన్స్ తీసుకోరు దీంట్లో డబ్బులు ఉన్నాయా అరే ఇప్పుడు తీసుకోరా బాయ్ సరే సరే రా ఇదేంటి ఫోన్ ఇక్కడ పెట్టాడు ఇంత ముందు కిరోసిన్ కడిగితే పైసలు లేవన్నావు ఇంతలో 50,000 ఎడికెళ్ళి వచ్చినాయి 5 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది రా బాయ్ గత 5 సీన్ల నుంచి ఈ సినిమాలో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు వాడేమో బాంబు లక్షణం తెచ్చింది అంటాడు వీడేమో సుభాష్ అంటాడు అసలు వీళ్ళ స్కీమ్ ఏమైతుందంటావు స్కీమ్ లేదు డిస్కౌంట్ లేదు ఆ ప్రకాష్ రాజ్ చంపడానికి జేపీ ప్లాన్ వేసాడు ఆ జేపీని చంపడానికి ప్రకాష్ రాజ్ ప్లాన్ వేసాడు ఏం ప్లాన్ వేసాడురా ఆ రోజు జేపీ మనకు బ్యాగ్ ఇచ్చాడు గుర్తుందా ఇచ్చాడు ఆ బ్యాగ్ లో బాంబు ఉంది కొంటే వచ్చింది నువ్వెందుకున్నావురా నేను కాదురా ఆ జేపీ
మరి జేపిని చంపడానికి ప్రకాష్ రాజ్ ఏం ప్లాన్ చేశాడంటావు ఆ ప్రకాష్ రాజ్ మనకు మొబైల్ ఇచ్చాడు కదా అందులో బాంబు ఉంది సెల్ ఫోన్ లో బాంబు నువ్వు కావాలన్నది అక్కడ పెట్టావా కొంపది సగం నువ్వు తీసావా అవునరా తీసాను చెప్పేది పూర్తిగా రండి రండిరా రండి వీడు అక్కడ ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను తీసుకొని వస్తుంటే ఆ జేపీ గారి తమ్ముడు వాచ్ అని రెడ్ లేడు వాడు ఎదురయ్యాడురా ఎదురయ్యి అన్నా నమస్తే అన్న నమస్తే ఈ ఫోన్ వల్ల ట్రెడిషనల్ గా ఉందన్నా కావాలి ఈ ఫోన్ నాకు ఇవ్వబోతు నీకు తెలుసు అన్నా తీసుకున్నా అన్నా థ్యాంక్ యూ ఇయ్యకపోతే ఆ జేపీ గారు చెప్తాడని ఇచ్చేసాను రా అంటే ఇప్పుడు ఆ జేపీ గారి తమ్ముడు తమ్ముడు ఎవరన్నా తమ్ముడు కాల్చంటేనో తెలుసు కదరా నవ్వు నవ్వించు నమ్ముని ఆత్మశాంతి గురించి నవ్వురా అందరూ నవ్వురా అరే తమ్ముడు నవ్వుతున్నా నవ్వురా నవ్వురి నవ్వురామయ్య నవ్వురా అన్నా తమ్ముడు ఆత్మశాంతి కోసం ఇంకొకటి కూడా చేయాలన్నా ఎందుకు తమ్ముడు చెప్పిన ముగ్గురిని వదలకూడదన్న నువ్వు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ జిల్లా జరిగేది అదేరా మీ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారు ఏం అర్థం కావట్లేదు వాడైతే మరి ఇప్పుడు నవ్వుతూ నవ్వించాం మా తమ్ముని ప్రీప్లాన్ గా చంపేసి కదా అన్నా అసలు ఏం జరిగిందంటే మీరు చెప్పే కథ నమ్మనికే నేనే విపిని అనుకుంటున్నారా జేపీ జేపీ ఏషాజం వెపన్ అరే నాకే ఆది మర్యాదగా వెపన్స్ కింద పడేయండి వాళ్ళతో నువ్వేంట్రా అబ్బా పడేయకపోతే ఏం చేస్తావురా ఇదెక్కడరా ఇలాంటిది ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా దీన్నే మరి మండుతున్న రాడ్డు తీసి అక్కడ అంటారు అరే నాకేం తెలుసు అంత పెద్ద తలవారు తీసుకోని మీ డైలాగులు తర్వాత ముందు మీ వెపన్స్ ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా అర్థమైందన్న మా సైకిల్ మీకు ఇవ్వాలి అంతే కదా సూపర్ గైస్ ఆటో మాట్లాడరా బాయ్ దీనికన్నా పైసలు ఉన్నాయా డబ్బుని నలుగురు మనుషుల్ని సంపాదించడం చాలా కష్టమని మా తాత అంటుంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు అర్థమవుతుందిరా అవునరా కీరవాణి
అయినా మనం ఒక్క నోటు సంపాదించడానికి ఇంత కష్టపడుతున్నాం. గాంధీ గారు అన్ని నోట్ల మీద బొమ్మ వేయించుకో.